ఇంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నాను. ఇలా యావత్ మీడియా సమక్షంలో చూపిస్తూ ఉన్నాను. ఇది జియో మీకు చూపిస్తూ ఉన్నా, జియో నంబర్ 18. దీంట్లో క్లియర్గా డేటెడ్ ఆన్ 29/6/2016 దీంట్లో క్లియర్గా ఎమ్మెల్యే చైర్మన్ ఎమ్మెల్యే గారి ఇష్ట ప్రకారము చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్లియర్గా జియో ఉన్నది. దీని ప్రకారం అధికారులు ఫాలో అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీకు స్వయంగా చెప్తా ఉన్నాను, ఎంత బాధాకరం అంటే ఇలా ఉదాహరణ చెప్తున్నాను. నా నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అఫీషియల్గా నేను లెటర్ పెట్టి 5 మండల MRO లకి లెటర్ పెట్టి డేట్లు ఇచ్చి మా జియో కాపీ అటాచ్ చేసి డేట్లు ఇచ్చి దయచేసి నేను మా ప్రజలకి చెక్స్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగిన అరేంజ్మెంట్ చేయండి అని అఫీషియల్గా నేను లెటర్ రాసిన. ఒక్కరోజు కూడా అరేంజ్మెంట్ చేయకుండా మంత్రి గారు వస్తా అంటున్నారు ప్రోగ్రామ్కి అని చెప్పి ఆపుతా ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. ఖచ్చితంగా నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైనా నేను వెళ్తా. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన 381 చెక్లని మాకు ఎందుకు పంచనిస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 27 తారీఖున ఈ చెక్స్ అన్నీ కూడా ల్యాప్స్ అవుతూ ఉన్నాయి. ఈ చెక్స్ 27 తారీఖున ల్యాప్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజూరాబాద్ పట్టణానికి వచ్చిన 41 చెక్లని, ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 చెక్లని, జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 చెక్లని, ఇలా వీణవంక మండలం వచ్చిన 71 చెక్లని, ఇలా కమలాపూర్ మండలం వచ్చిన 61 చెక్లని, ఇవి మొత్తం కలిపితే 368 చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు ఇలా 27 తారీఖు చెక్లు ల్యాప్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు, ఆ చెక్లు ల్యాప్స్ అయితే మళ్ళా ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి, మళ్ళా ఈ 27 తారీఖు చెక్కులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది, దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రామ్ పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల మధ్యలో ఈ 116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిర్రు, మరి మీరు వచ్చిర్రు కదా తులం బంగారం తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారా అని నేను అడుగుతానని మీకు భయమవుతుందా? ఎందుకు ఇస్తలేరు? నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, నేను జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు, మీరు రూల్స్ ప్రకారం పోండి, మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా, మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మా జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసినా ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో, ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారి.